పొద్దున 7:30కి వచ్చినాం, 7:30కి వచ్చినాం పొద్దున, 10 గంటలకు ఇస్తానారు, 10 గంటలకు ఇప్పుడు టికెట్లు లేవు, ఏం లేవు, వానలు నాంతున్నాము, ఇష్టం నాడు నూకేస్తారు, ఇంకా వెళ్ళిపో వెళ్ళిపో అని చెప్తారు, మరి ఇస్తారో ఏరో తెలియదు. అట్లా వచ్చామండి, 9కి వచ్చినాం, ఇప్పటి వరకు ఇంకా కొంచెం అన్న మూవ్ అవుతలేదు, టికెట్స్ కూడా ఇస్తలేరు, వెళ్ళండి వెళ్ళండి అంటా ఉన్నారు. మళ్ళీ ఇంకా ఎక్కడ తీసుకోవాలి, ఆన్లైన్లో అంటే ఇక్కడ అక్కడ అంటున్నారు, ఆన్లైన్లో క్యాన్సిల్ అవుతున్నాయి, ఇక్కడ నిలిచి ఉంటే అక్కడికి వెళ్ళండి అంటారు, రూపలకి ఇక్కడికి రమ్మంటారు. ఇంకెక్కడ వెళ్ళాలి, మార్నింగ్ 9కి వచ్చినాం, ఇప్పటి వరకు ఇంకేం లేదు, పోలీసు వాళ్ళు ఏమో వెళ్ళండి ఇస్తలేరు అని అంటున్నారు. ఆ రీజన్ అయితే ఏం చెప్పటం లేదు, మరి మేము అదే అడుగుతున్నాం, రీజన్ కరెక్ట్గా ఉంటే వెళ్ళిపోతాము, రీజన్ కరెక్ట్గా లేకపోతే వెళ్ళేదే లే, అసలుకి ఎవరు వెళ్ళొద్దు, అర్థమైందా? మార్నింగ్ మేము మార్నింగ్ 8కి వచ్చాను, 8కి వచ్చాను, ఈడనే కదా ఆడ నుంచి ఈడకు వచ్చాము, ఈడనే నిలబడ్డా లైన్లో నిలబడ్డాను, అది అసలు ఇన్ఫర్మేషన్ లేనే లేదు, ఇక్కడ మా దగ్గర నిలబడిన వాళ్ళకి అయితే మార్నింగ్ మేము 8:00 వచ్చామండి, అయినా మాకు టికెట్స్ లేదు, లైన్ కదులుతున్నట్టు అనిపిస్తుంది, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చాము, బట్ అసలు ఇవ్వలేదు మాకు, అసలు ఇస్తున్నారా ఇవ్వట్లేదా అన్న ఇన్ఫర్మేషన్ కూడా లేదు, ఈవెన్ బ్రేక్ఫాస్ట్ కూడా మేము వెళ్ళలేదు, ఇలా నిల్చున్నామని అంటే ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా, పెడితే ఆన్లైన్ పెట్టాలి టోటల్గా, లేదు అని అంటే లైన్ కొంచెం కదలాలి, అసలు ఏదీ లేదు. లాఠీ చార్జ్లు అంటే దాని గురించి ఏంది, గర్ల్స్ మీద అయితే లేడీస్ మీద అయితే ఏం చేయలేదు, బాయ్ లేడీస్కి ఏం లేదండి, లేదండి. ఓపెన్ చేసిన తర్వాత వచ్చేసి మీరు వెళ్ళిపోండి, ఇక్కడ లోపల చనిపోయారు, అందరూ పడిపోయారు అని చెప్పి అంత తోసేసి బాయ్స్ అంతా ఏం చేస్తున్నారండి, పోలీసులు మేనేజ్ చేయాలి కదా, వాళ్ళ బందోబస్తు వాళ్ళు చూస్తున్నారు, చేయడం లేదు చేస్తున్నారు వాళ్ళు, అయినా వీళ్ళు కంట్రోల్ అవ్వట్లేదండి, బాయ్స్ కంట్రోల్ అవ్వట్లేదు, ఇప్పుడు లేడీస్కి వచ్చింది ప్రాబ్లం, చూడండి చూడండి వీళ్ళందరూ తోసేస్తే ఎందుకు వస్తారు, ఆ లేడీస్ పైన పడి ఇప్పుడు అంత ఇద్దరు ఆడవాళ్ళు చనిపోయిన అంటున్నారు, ఇప్పుడు ఎవరికి హామీ, అందరికి మా సేఫ్గా చెప్తున్నారు వాళ్ళు, మా సేఫ్ గురించి పోలీసులు పంపిస్తున్నారు, ఓకే టైంకి వాళ్ళకి మమ్మల్ని పంపించినందుకు, ఇప్పుడు అయితే మళ్ళీ ఎప్పుడైనా చూసుకోవచ్చు మ్యాచ్, అది కాదు ప్రాబ్లం, కాకపోతే ఇల్లు చేయాలా కరెక్ట్ అరేంజ్ చేసుకోవాలా, కేసీఆర్ సార్ గారు కూడా చెప్పాలా, రిపోర్ట్ ఇంకా చెప్తున్నాను నేను, ఎవరైనా సరే కేటీఆర్ సార్ కానీ కేసీఆర్ సార్ కానీ వాళ్ళు గౌరవించి నమస్కారం చేసి చెప్తున్నాం, లేడీస్కు చాలా ఇబ్బంది పెడుతున్నారు, ఈ బాయ్స్ జెంట్స్ కలిసి చాలామంది మమ్మల్ని ప్రాబ్లం చేస్తున్నారు, కాబట్టి పోలీసు వాళ్ళకు కూడా రిక్వెస్టింగ్గా చెప్తున్నాము, మీరు ముందు ముందు అరేంజ్మెంట్ చేసుకొని ఈ ఇలాంటి ప్రోగ్రామ్ అలా చేయాలని మిమ్మల్ని కోరుతున్నాం మేము, థ్యాంక్ యూ. వర్షంలో ఇలా నిలబడ్డాము, అసలు ఎవరు ఏ ఇంటిమేషన్ లేదు, ఈ పోలీసు అతను ఒక అతను వచ్చి మీకు అందరికీ టికెట్స్ దొరుకుతాయని చెప్పాడు, మళ్ళీ ఇప్పుడు అందరూ వచ్చి ఏమీ లేవు టికెట్స్ అంటున్నారు, లోపల అసలు 2000 ఆన్లైన్లో ఏమొచ్చింది 35,000 టికెట్స్ అని వచ్చింది, 2000 టికెట్స్ మన లోపలికి వెళ్ళారేమో, వాళ్ళు బయటకు రారు, మమ్మల్ని లోపల పంపించారు, అయిపోయాయని చెప్తున్నారు, వెళ్ళిపోమంటున్నారు, ఏం చేయాలి, ఏం లేదమ్మా మమ్మల్ని ఏం చేయలేదు, మేము లైన్లోనే వచ్చాం ఇప్పటివరకు, 7:00 మార్నింగ్ 2కి వచ్చినామన్నా, ఎవరి నైట్లో మిడ్ నైట్ 2కి వచ్చినాము,
టూకి వచ్చి మొత్తం మార్నింగ్ నుంచి మిడ్ నైట్ టూకి వచ్చినాము, బయట వెయిట్ చేసినాము. రష్ వచ్చే ముందు తక్కువ ఉన్న తర్వాత పబ్లిక్ చాలా ఎక్కువ అయిపోయారు. అయిపోయేసరికి మనకు 6:00 గేట్ ఓపెన్ చేసి అని చెప్పారు. 6:30 అయిపోయింది, ఆయన గేట్ ఓపెన్ చేయలేదు. 7:00 ఓపెన్ చేసారు. తర్వాత లోపల 10:00 టికెట్స్ ఇస్తా అని చెప్పారు. 10:30 లైన్ అయిన టికెట్స్ కూడా స్లోగా ఇస్తున్నారు, చాలా స్లోగా. అందులో ఉన్న టికెట్లు 850, 1250, మిగతా 2500, 5000 టికెట్స్ కానీ 1500 టికెట్స్ కానీ ఎటువంటి టికెట్లు అన్నీ, అసలు టికెట్స్ మొత్తం ఎక్కడైపోయినాయి. టికెట్స్ మినిమం ఒక 150 టికెట్స్ మాత్రం అమ్మేయచ్చు వారికి, మిగతా టికెట్ మొత్తం ఎక్కడ పోతున్నాయి. మొత్తం బ్లాక్ దందా నడుస్తుంది. అందులోన ఇంత పబ్లిక్కి ఒక కౌంటర్ ఉంటే పబ్లిక్ మొత్తం ఎక్కడ పోవాలి, సిస్టమ్ మొత్తం ఏం సిస్టమ్ బాగాలే అన్న. ఈ ఉప్పల టికెట్ లేదు, అక్కడికి వస్తే ఇక్కడికి రమ్మంటారు. ఇక్కడ వెళ్తేనేమో నిన్నమ్మో అక్కడ నేను 4 రోజుల నుంచి తిరుగుతున్నా ఇక్కడికి. టికెట్ ఇస్తలేదని చెప్పి ఫస్ట్ చెప్పేది ఈ వాళ్ళు ఎన్ని టికెట్ చేస్తారో తెచ్చేస్తారో మనం ఈ సమస్య తీసుకుని వెళ్తున్నాం అక్కడ. బట్ మాకు కూడా వచ్చిన సమాచారం మేరకు 850, 1250 మాత్రమే ఇక్కడ ఉంటుంది. I will just go and talk to you. We will increase the count. నేను చెప్తాను. కొంచెం ఆగండి.